హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్పి ట్రెండ్స్. ఈరోజు మనం రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. చూసారా గ్రేవీ చిక్కగా రొయ్యల టైగర్ ప్రాన్స్ ఎలా ఉన్నాయో చూసారా. ఇవి మీ కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. నేను ప్రాన్స్ తీసుకున్నానండి. రెండు రకాల ప్రాన్స్ ఉన్నాయి. నేను కొంచెం పెద్ద ప్రాన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ప్రాన్స్ని ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కోవాలండి. ఈ 1.5 కేజీ వరకు ఉంటాయండి ప్రాన్స్ ఇవి. ఇవి మీరు నీట్గా ఉప్పు పసుపు వేసి కడుక్కోవాలి, లేకపోతే ఇసుకలాగా ఉంటుంది. 2 ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆనియన్స్ వేసి వేగనిద్దామండి. ఇది సెమీ గ్రేవీ అండి. మరీ గ్రేవీగా ఉండదు, అలాగని మరీ డ్రైగా ఉండదు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఆనియన్స్ వేగి వేగనిద్దామండి. ఆయిల్ కాగిన తర్వాత కొంచెం వేగాక పచ్చిమిర్చి కూడా వేసి దాన్ని వేగనిద్దాము. మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం కదండి ఉప్పు పసుపు వేసిన ప్రాన్స్ని, అవి కూడా ఇందులో వేసి మగ్గనిద్దామండి. ఈ ప్రాన్స్లో మనం వాటర్ వేయక్కర్లేదండి. ఈ ప్రాన్స్ మనం ఇందులో వేయంగానే ఈ వాటర్ అంతా వచ్చేస్తుంది. మీకు కనిపిస్తుంది కొంతసేపు అయిన తర్వాత చూడండి. చూసారా మన వేడి తగలేగానే ప్రాన్స్ ఎలా అయ్యాయో. ఇది మూత పెట్టేస్తే లోపల నీళ్ళు వస్తాయండి. చూసారా ఎన్ని వాటర్ వచ్చాయో. మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండానే ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలండి. అప్పుడే మనకి నీచు వాసన రాదు. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉండనిద్దాము. దీనికి కావాల్సిన మసాలాలు నేను చెప్తానండి. ధనియాలు, చెక్క, లవంగం, యాలక్కాయలు, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి అండి. వీటి అన్నింటిని మిక్సీ చేశాను. ఇది మీకు వీడియో చూపించడం మర్చిపోయాను నేను, పక్కన నేను మెన్షన్ చేస్తున్నాను. ఈ ఇది కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఆ పేస్ట్ ఇందులో వేసి కొంచెంసేపు మగ్గనిద్దాము. ఇలా మగ్గనిన దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి ఒకసారి టేస్ట్ చూసుకొని మూత పెట్టి మగ్గనిద్దామండి. దీన్ని మనం ఇక్కడ ఎక్కడ కర్రీలో వాటర్ యాడ్ చేయలేదు, అది గమనించాలి మీరు. ఆ ప్రాన్స్లో ఉన్న వాటర్ ఎగిరిపోయాక మనం ఈ మసాలా కొంచెం ఉప్పు కారం వేసి మగ్గనిస్తున్నాం అంతే. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి. కొంచెం ఉడకనిద్దాం వీటిల్ని. మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ ఉడకనిద్దాము. ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఈ స్టేజ్లో మీరు ఏమైనా సరిపోకపోయినా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టి 15 మినిట్స్ ఉడికించుకుంటే చూసారా కర్రీ ఎంత యమ్మీగా టేస్ట్గా రెడీ అయిపోయిందో. నచ్చిందా? షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.